వారి తొలి రోజు పాలన ఆరంభమైంది అసలు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ తెచ్చిన పార్టీగా ఎందుకు ఓటమిని చూచింది వచ్చింది గల కేసీఆర్ ఎందుకు ఓటమిని చూడాల్సి వచ్చింది అన్నది లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఇవాళ నాతోని కుల్లంకుల్లా మాట్లాడేందుకు విప్రకాష్ గారు నాకు అందుబాటులో ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసిన విప్రకాష్ గారు కేసీఆర్ గారికి కూడా అత్యంత సన్నిహితులు అత్యంత దగ్గర చూస్తూ చూస్తూ పార్టీ ఓటమి సవి చూసేంత వరకు వీరంతా ఏం చేశారు అసలు ఏంటి ఒకసారి పోస్ట్ మార్టం చేసే ప్రయత్నం చేద్దాం ప్రకాష్ గారు నమస్తే నమస్తే వెంకట గారు రైట్ తెలంగాణ ఉద్యమం నుంచి డే వన్ నుంచి కేసీఆర్ గారితో తోట వచ్చారు పార్టీ పట్టించారు ఉద్యమం నడిపించారు రెండు రెండు సార్లు సీఎం అయిన తర్వాత కూడా ప్రభుత్వంలో కూడా మీరు చాలా అత్యంత కీలకంగా పనిచేశారు పార్టీ ఓడిపోయేంత వరకు పార్టీ ఓడిపోతుంది అని మీరు స్మెల్ చేయలేకపోయారా అసలు మేమే కాదు ఎవరం కూడా ఊహించలేని పరిస్థితి ఎందుకంటే అసలు ఈ పదేళ్లల్లో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అద్భుతమైన పాలన సాగింది సరే వ్యక్తిగతంగా ఇప్పుడు నేను మీకు సూర్యుని చూపెట్టాను అనుకోండి మీరు వేలును చూడొద్దు సూర్యుని చూడాలి సూర్యుని వెలుగులు ఎట్లున్నాయని చూడాలి అంతేగాని వ్యక్తిగతంగా ఆయన ఏంది అని దాని మీదే కాదు అయితే మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆయన పథకాల మీద కానీ ఆయన అభివృద్ధి మీద కానీ పెద్దగా చర్చ జరగలే ప్రజల్లో ఎక్కువ ఏంటంటే వీటి మీద చర్చ జరిగితే డిఫరెంట్ క్రియేట్ ఇవ్వాల్సి వస్తుంది కేసీఆర్ గారికి ఆయన అనుకున్నాయని సక్సెస్ చేశాడు ఎక్కడ ఆయనను తప్పు పెట్టారంటే ఇది కుటుంబ పాలన కుటుంబ పాలన చెప్పడానికి బాగా వెల్ నోన్ ఫేసెస్ టీవీలలో కనబడుతూ ఉంటాయి టీవీ పెట్టినంటే కేసీఆర్ హరీషు కేటీఆర్ కవిత ఇట్లా కనబడుతూ ఉంటారు అది నమ్మించగలిగారు ఏందంటే కుటుంబ పాలనే సాగుతుంది వీళ్ళకే అన్ని మంత్రిత్వ శాఖలు ముఖ్యమైన వాళ్ళ దగ్గరే ఉన్నాయి అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయగలిగారు రెండవది అవినీతి అవినీతి అని బాగా ప్రచారం చేశారు పెద్దగా అవినీతి అన్నదానికి ఇంపార్టెన్స్ ఏం రాలేదు కానీ ఎప్పుడైతే కాళేశ్వరంలో మేడిగడ్డలో ఒక యూనిట్ కొంచెం రెండు రెండు ఫీట్లు కుంగిందో దాంతో ఏంటంటే నాశరకమైంది పెట్టింది కాబట్టి కుంగింది వాళ్ళకి ఏం తెలుసు ఎల్లంటి అనేది ఎటువంటి సంస్థ అనేది ప్రజలో తెలియదు కదా అది కొంత నమ్మించగలిగారు కానీ ఇవేవి ఓటమికి కారణాలని నేను అనుకోవట్లేదు ప్రధాన కారణాలు ఏంటంటే కింది స్థాయిలో టీఆర్ఎస్ గీ కారణాలతో ఓడిపోయింది అనేది మీరు నంబర్ వన్ కారణం నంబర్ వన్ కారణం మనం చెప్పాల్సి వచ్చినట్టయితే ఒక ముప్పై ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలను మార్చాల్సి ఉండేది అంటే ఫస్ట్ టర్మ్లో చాలా వరకు యాంటీఇన్కమన్స్ ఏం లేదు ప్రో ఇంకమ్ మెన్సరీ ఉండే అందుకే ఎనభై ఎనిమిది సీట్లు గెలిచారు ఎమ్మెల్యేలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేశారు ఫస్ట్ టర్మ్ అంతా కూడా సెకండ్ టర్మ్లో ఏం చేశారంటే కొంత సంపాదన మీద పడ్డారు కొంత చాలామందిలో ఒక అహంభావం ఏర్పడ్డది లెక్క చేయని తత్వం ఏర్పడ్డది కార్యకర్తలను కానీ నాయకులను కానీ తర్వాత ఈ క్లాష్ ఉన్నదో కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో బాగా పెరిగిపోయింది కింది స్థాయి కార్యకర్తలకు ఎమ్మెల్యేకి మధ్యలో అడ్డంకిగా మధ్యస్థాయి నాయకులు నిలవడం లేయర్స్ మాకు ఎమ్మెల్యే మీద కోపం లేదు కానీ మా సర్పంచ్ మీద కోపం మా ఎంపీపీ మీద మా జెడ్పీటీసీ మీద ఇట్లా కొంత వచ్చింది అయితే మీరు చూడండి ఆలంపూర్లో బిఆర్ఎస్ అభ్యర్థి యాభై వేల మెజార్టీతో గెలుస్తాడు జనగామలో గెలుస్తాడు అయితే ఎక్కడైతే మనం మార్చిన మార్చిన కాడ దాదాపు అవుట్ ఆఫ్ టెన్నో ట్వెల్వ్లో మొత్తము బట్ నైన్ అయితే గెలిచారు మార్చి దగ్గర ఇక్కడ కూడా చూడండి ఉప్పల్ ఉప్పల్లో క్యాండిడేట్ను మార్చారు లక్ష్మారెడ్డి మంచి మెజార్టీతో గెలిచాడు మెజార్టీతో గెలిచాడు అట్లాగే రాజశేఖర్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావు ఎంతో ఛాలెంజ్ చేసి గట్టిగా నిలబడ్డ వ్యక్తిని మూడో స్థానానికి నెట్టేశాడు అంటే నెల రోజుల క్రితం వరకు కూడా ఈవెన్ ఆయన పేరు కూడా డిక్లేర్ అయింది మల్కాజ్గిరి అభ్యర్థిగా బీఆర్ఎస్ లిస్టులో వచ్చింది అవును ఎంత తొందరగా ఆయన మూడో స్థానానికి అంటే ఇట్లా మనం చూసినట్టయితే ఇది ఒక ఒకే ఒక్క నినాదంతోనో లేకుంటే ఒక ఆరోపణతోనో ఈ ఓటమి కాదు నిజంగా ఇది ఒక పెద్ద చెప్పుకోదగ్గ ఓటమి కూడా కాదు డిఫరెన్స్ ఎంత అంటే ఐదు లక్షల ఓట్లు టూ పర్సెంటే వన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ అయితే ఇప్పుడు మనకున్న ఓట్లన్నీ మూడు కోట్ల ముప్పై లక్షల ఓట్లు అందులో పోలైనే రెండు కోట్ల చిల్లర ఉన్నాయి రెండు కోట్ల యాభై లక్షల ఉన్నాయి ఐదు లక్షలు ఎంత అల్లా టూ చాలా అంతే అంటే చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓటమి చెందిన వాళ్ళు వెయ్యి 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 నుంచి అంటే పదిహేను స్థానాలు దాదాపు పది నుంచి పదిహేను స్థానాలు వెయ్యి నుంచి ఐదు వేలు అవును ఎస్ అంటే ఇంకొంచెం కష్టపడి ఉంటే కార్యకర్తలలో ఆ నాయకత్వం కొంచెం చే మచ్చిగా చేసుకోగలిగి ఉంటే వాళ్ళను ఒక్కొక్క విలేజ్ మీద ఫోకస్ చేసి ఉంటే ఈ పదిహేను సీట్లు వచ్చేటి ఎస్ అంటే ప్రధానమైన అంశం